తోటి అంకొలి గ్రామంలో చిన్న రాతి కట్టడాలు మరియు చిన్న నీటి గుంటలు మరియు మన ఇరువైపులా రోడ్డుకి ఇరువైపులా చిన్న చెట్లు అవెన్యూ ప్లాంటేషన్ మరియు చెక్ డ్యాములు నిర్మించడం జరిగింది. మా యొక్క గ్రామంలో చెల్కా భూములు నల్లరేగడి భూములే కాకుండా చెల్కా భూములు ఎర్ర నేలలు ఉండడం వల్ల రాతి కట్టడాలు రైతులు ముందుకొచ్చి కమిటీ యొక్క భాగస్వామ్యంతో సర్పంచ్ గారి అధ్యక్షతను అందరం చర్చించి సమావేశాన్ని జరుపుకొని మనం ఏ విధంగా జరుపుకుందాం, ఈ యొక్క నిధుల్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం, చిన్న రైతులకు కానీ పెద్ద రైతులకు కానీ అల్కా చెల్కా భూములకు కానీ అభివృద్ధి ఏ విధంగా చేస్తున్న ఉద్దేశంతో మంచి కార్యక్రమం నిర్వహించుకొని మీటింగ్ జరుపుకొని మేము తీర్మానం చేసుకొని పనులు ప్రారంభించుకోవడం జరిగింది. అందరు ప్రజల భాగస్వామ్యంతో రైతులు ముందుకొచ్చి రాళ్ల కట్టలు కట్టారు. దానివల్ల మట్టి కొట్టుకపోకపోవడమే కాకుండా అక్కడ ఉన్న సారవంతమైన నేల అభివృద్ధి చెంది మనకు వచ్చే ఇక్కడ మేజర్గా పత్తి పండిస్తారు. 3-4 క్వింటాలు వచ్చే పత్తి 5-6 క్వింటాలు వచ్చింది. 2 క్వింటాలు మనం అదనపు దిగుబడి సాధించడం జరిగింది ఆ మట్టి వల్ల. మరియు మా యొక్క గ్రామంలో కొన్ని చేళ్లలో బోరు వేస్తే నీళ్లు రానే పరిస్థితి ఉండే, ఆ పరిస్థితుల్లో మేము చెక్ డ్యాములు నిర్మించడం వల్ల పారే నీరును అరికట్టడం వల్ల ఆ యొక్క నీళ్లు ఆగి పుష్కలమైన నీళ్లు ఆగి దానివల్ల మోటార్లతో కానీ ఆయిల్ ఇంజన్లతో కానీ నీళ్లుతోటి పత్తి పంటకు కానీ సోయా పంటకు కానీ నీళ్లు విచ్చుకోవడం జరిగింది. దీనివల్ల దాదాపు 50-60 మందికి లబ్ధి చేకూర్చింది. మరియు ఉన్న మిగతా నిధులను కూడా మేము ఖర్చు చేయడానికి అధికారుల సహకారంతో మరియు కలెక్టర్ గారి సహకారంతో మేము ముందున్నాం. వారు ఇంకా నిధుల్ని కేటాయిస్తే మా యొక్క గ్రామాన్ని గిరిజన గ్రామాలు ముఖ్యంగా కాబట్టి ఇంకా అభివృద్ధి చేసుకునే వీలుంటుంది. ముఖ్యంగా చెక్ డ్యాములు మేము ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడని విధంగా చెక్ డ్యాములు నిర్మిస్తే మాకు అధికారులు వచ్చి చెప్పారు. కానీ కొందరి రైతులకు సంశయంలో ఉండే ఆ చెక్ డ్యాములు నిర్మిస్తే ఏం జరుగుతుంది, దీనివల్ల ఉపయోగం ఉంటుందా, మరి మా చీరలోకి నీళ్లు వస్తే చెక్ డ్యాములు లేకముందు ఊరు పరిస్థితి ఎట్లా ఉంటుంది, చెక్ డ్యాములు నిర్మించిన తర్వాత ఏం లాభం ఉంటుంది? ఇంతకు చెక్ డ్యాములు నిర్మించకముందు నీళ్లు అనేవి ఆగపు, పారే నీరు వృధాగా వెళ్ళిపోతుండే. ఇప్పుడు మన ఉన్న నీళ్లు వాగులో నీళ్లు కలవడం కానీ నదుల్లో కలవడం కానీ ఒర్రెల ద్వారా జరుగుతుండే. కాబట్టి రైతులకు ముందుకు వచ్చి అధికారులు ఎక్కడెక్కడ పాయింట్లు ఎక్కడెక్కడ చెక్ డ్యాములు నిర్మిస్తే ఏ రైతులకు బాగుంటుంది, నిల్వ ఏ విధంగా నిల్వ చేస్తామంటే మీటింగ్ పెట్టుకుంటే అందరు రైతులు ముందుకు వచ్చి అవసరం ఉన్న మేరకు అవసరం ఉన్న రైతులు ప్రతిపాదించిన మేరకు మేము చెక్ డ్యాములు నిర్మించడం వల్ల ఆ యొక్క నీళ్లు ఆగి వృధా నీరు అరికట్టి ఆ యొక్క నీళ్లు ఆగడం వల్ల ఆ చెక్ డ్యాముల ద్వారా మనం అధిక రైతులకు, ఎందుకంటే నీళ్లు బోర్లు లేని రైతులకు, బోర్లు ఉన్న నీళ్లు రీఛార్జ్ కాకపోవడం వల్ల ఆ రైతులకు అందరికీ మనము నీళ్లు మోటార్ల ద్వారా అందించి వారు పుష్కలంగా పత్తి కానీ సోయా కానీ శనగ కానీ ఇతర యొక్క కూరగాయల పంటలు కానీ వేసుకొని వారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కేవలం మన అంకొలి గ్రామ పంచాయతీ కాకుండా మిగతా గ్రామాల్లో కూడా అన్ని రకాలుగా ఈ వాటర్ షెడ్ పథకాన్ని ఐడల్ ఎంపీ ద్వారా కేటాయిస్తే అందరు రైతులు ముందుకు వచ్చి ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయవచ్చునని మేము నిరూపించాం. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా ముందంజలో ఉండాలని నేను కోరుకుంటున్నాను.